हेलो फ्रेंड्स हाय ఎలా ఉన్నారు ఈ రోజు మీ కోసం మసాలా కాకరకాయ అసలే చేదు ఉండదు అసలు ఉండనంటే ఉండదండి అంతే మీరైతే ట్రై చేయండి ముందుగా కాకరకాయలను అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి మధ్యలో ఏదైతే ఉందో అది తీసేయండి ఇలా ఉండాలి దీంట్లోకి ఇప్పుడు ఉప్పుని పసుపు వేసి బాగా కలిపి పెట్టండి రెండు కూడా కలిపి పెట్టుకున్నాక ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పక్కకు ఉంచండి దీంట్లోకి మనకు వాటర్ అనేది తిగుతుంది అప్పటికి పక్కకు ఉంచండి పొయ్యి అలాగే ఇప్పుడు ఒక పొయ్యి పైన pan అయితే పెట్టుకోండి దాంట్లోకి మనము పల్లీలు శనగపప్పు మినపప్పును తీసుకోవాలి ఇవి కొంచెం వేగాక ఎండుమిర్చి వెల్లుల్లి యాడ్ చేయండి యాడ్ చేశాక పై నుంచి కొంచెం నువ్వులు వేసుకోండి నువ్వులు అనేది ముందుగానే వేయకండి కొంచెం లాస్ట్ లో అయితే వేయండి ఇవి వేగాక పక్కన పెట్టుకోండి తీసి చల్లారదాకా అలాగే ఇదే pan లోకి మనం ఆయిల్ ని తీసుకుందాం అలాగే ఇందాక కాకరకాయలు ఉన్నాయి కదండి పక్కకు పెట్టుకున్నాం కదా ఉప్పు పసుపు వేసి దాంట్లో వాటర్ అన్ని ఇలా బాగా పిండుకోండి దాంట్లో నుంచి నీరు అనేది బయటికి వచ్చేస్తుంది చూడండి నేను ఎలా చూపిస్తున్నా అలా చేయండి చూడండి వాటర్ అనేది ఇలా దిగిపోతుంది ఇదనేది మనకి చేదు బాగా వెళ్ళిపోతుందండి మొత్తం ఇలా క్లీన్ చేసేయండి చేశాక ఇప్పుడు ఈ నూనె కాగాక దీంట్లోకి ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసేయండి యాడ్ చేసి ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఈ లోపు మనం మసాలా ఇందాక పక్కకు పెట్టుకున్నాం కదా అది మిక్సీ చేసుకుందాం ఓకే మిక్సీ జార్లోకి అయితే ఈ మసాలానంతా తీసుకోండి ఇదంతా బాగా పొడిలాగా పట్టుకోండి పేస్ట్ లాగా అయితే పట్టొద్దు ఈ పొడిని అయితే పక్కకు పెట్టుకోండి ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మన కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయాయి చూడండి ముక్కలు ఈ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి సెపరేట్ తీసేయాలండి దాంట్లో నుంచి ఆయిల్లో నుంచి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి కొద్దిగా పడుతుంది అలాగే అదే ఆయిల్లో ఇప్పుడు జీలకర్ర ఆయిల్ని వేసుకోండి అలాగే కొద్దిగా ఉల్లిపాయలు అయితే వేసుకోండి ఒక రెండు మూడు అయితే సరిపోతాయి అలాగే ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేయడానికి ఉప్పుని అయితే యాడ్ చేయండి అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేయండి ఒక 2 మినిట్స్ ఆగండి ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేద్దాం ఇది కూడా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఇదంతా బాగా ఉడికాక చూడండి బాగా ఉడికిపోయింది కదా మెత్తగా ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం కారం యాడ్ చేయండి కారం వేసాక బాగా కలిపి ఇంకో 2 మినిట్స్ వరకు అయితే దీన్ని ఉడకనివ్వండి కారం అనేది బాగా ఉడకాలండి ఆయిల్లో ఓకే ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని అయితే వేయించి పెట్టుకున్నాం కదా అవైతే దీంట్లోకి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేయండి రెండు బాగా కలిసేలా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసాన్ని అయితే యాడ్ చేద్దాం చింతపండు రసం ఒక 10 మినిట్స్ ముందే మీరు నానబెట్టుకుంటే బాగా నానిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఒక 5 మినిట్స్ ఉడకాలి అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఇదంతా బాగా ఒక 2 మినిట్స్ అయ్యాక చూడండి ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది అప్పుడు ముందుగా మనం పొడి పట్టుకున్నాం కదండి ఆ పొడిని అయితే దీంట్లో వేసేయండి మసాలా పొడిని ఇప్పుడు ఇదంతా బాగా మొత్తం కలపండి బాగా కలుపుకున్నాక మనకి ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు అయితే ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఇది మసాలా అనేది మాత్రం బాగా ఉడకాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక 10 మినిట్స్ వరకు అయితే ఉడకబెట్టి తర్వాతకి దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయండి అప్పుడు వాటర్ వేసాక కూడా ఇది మనకి ఉడకాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మనకు ఒక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది వాటర్ వేసాక చూడండి మన మసాలా కాకరకాయ అయితే రెడీ అయిపోయింది కదా కొత్తిమీరతో గార్నిష్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అసలు చేదు అయితే ఉండదు కొద్దిగా చేదు కూడా ఉండదు అసలు కాకరకాయ అయినా అనిపిస్తుంది మీకైతే ఒకసారి అయితే ట్రై చేయండి కాకరకాయ తినలేని వాళ్ళు కూడా చాలా తినేస్తారు ఇష్టంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ